హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ దామినీ ఎలిమినేషన్ గురించి మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం నిన్న రాత్రి ఆ వీడియో పబ్లిష్ చేశాం బిగ్ బాస్ సండే ఎపిసోడ్ రివ్యూ మనం ఇంకా ఇచ్చుకోలేదు కదా ఆ విషయాలు మనం ఈ వీడియోలో కొన్ని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం నాగార్జున గారు ముందు అక్కడికి వచ్చి కొన్ని స్టెప్స్ వేసిన తర్వాత ఒక ఆసక్తికరమైన ఆట ఆడించారు ఫస్ట్ అందరు ఏమనుకున్నారు సండే ఫండే గేమ్ సరదాగా ఉంటుందని చెప్పి అనుకున్నారు కానీ ప్రతి వారం అలాగే ఉంటే ఎలా అందుకని బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని ఆసక్తి కలిగించే గేమ్స్ వీళ్లలో సేఫ్ గేమ్ వ్యవహారాలు ఎవరైనా సరే చేస్తూ ఉంటే దాన్ని బ్రేక్ చేయడానికి కావాల్సిన గేమ్స్ డిజైన్ చేసి సండే ఆడించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా చిట్టి ప్రశ్నలు గట్టి సమాధానాలు ఇలాంటి ఒక ఆట ఆడించారు అన్నట్టు దామిని ఎలిమినేటే బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆమెకు శివాజీకి మధ్య ఒక చిన్న రచ్చ లాంటిది జరిగింది సేమ్ అదే పాయింట్ను ఆమె బిగ్ బాస్ బజ్లో కూడా కంటిన్యూ చేయడము అక్కడ మాట్లాడడం మనం గమనించవచ్చు శివాజీ తప్ప దామిని తప్ప అది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతు ఉన్నాం ఓకేనా చిట్టి ప్రశ్నలు గట్టి సమాధానాలు వాటి సంగతి ఏంటో చూడడం కంటే ముందు మీకు కూడా మాట్లాడే అవకాశం ఉంది అని మేము పదే పదే చెప్తున్నాము టీ మిక్స్చర్ బీబీఎట్ జీమెయిల్ డాట్ కామ్ బిగ్ బాస్ టూ నుంచి చాలామంది టీ మిక్స్చర్ ఛానల్లో మాట్లాడారు ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకున్నారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ రివ్యూస్ ప్రేక్షకులకు కన్వే చేశారు రెగ్యులర్గా టీ మిక్స్చర్ ఛానల్ని ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు సో మీకు కూడా మేము అవకాశం ఇస్తున్నాం డెఫినెట్గా అవకాశాన్ని ఉపయోగించుకోండి టీమిక్చర్ బీబీఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఓకేనా ఆడియో క్వాలిటీ బాగుండేలా చూసుకోండి బూతులు మాట్లాడకండి లీగల్ ఫ్రేమ్ వర్క్లు ఫిటింగ్ అయ్యేలా చూసుకోండి మిగతా అంతా ఎడిటింగ్ ఆ వర్క్లు ఆ తలనొప్పులన్నీ మేము పడతాం ఓకేనా ఇక చిట్టి ప్రశ్నలు గట్టి సమాధానాలు నాగార్జున గారు సరే అక్కడ ఒకటి గేమ్ లాగా ఆడిచ్చారు ఎవరిని అడగాలి అనేది అది పక్కన పెట్టేయండి ఓ బాణం గుర్తు అంత పెట్టి శోభాశెట్టిని అడిగారు ఈ హౌజ్లో కన్నింగ్ ఎవరు అని శోభాశెట్టి ప్రశాంత్ అని చెప్పి ఆన్సరే చెప్పింది ఏం లేదండి మనం శనివారం ఒక ఎపిసోడ్ ఆదివారం ఒక ఎపిసోడ్ చూస్తూ ఉండొచ్చు కానీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది శనివారం అండ్ ఆదివారం ఎపిసోడ్స్ యొక్క షూటింగ్ బ్యాక్ టు బ్యాక్ వెంట వెంటనే జరుగుతుంది వీళ్ళు మళ్ళీ వీళ్ళ బట్టలు మార్చుకొని వచ్చి ఫ్రెష్గా మళ్ళీ కూర్చుంటారు అంటే ఒకటే రోజు శనివారం ఆదివారానికి సంబంధించిన షూటింగ్ శనివారం అనేది జరుగుతుంది ఓకేనా సో ఎందుకు చెప్తున్నాను అంటారా శోభాశెట్టి ప్రశాంత్ సేఫ్ గేమరు అని చెప్పడము శనివారం ఎపిసోడ్లో మీరు గమనించవచ్చు దాదాపు చిట్ట మాట్లాడింది మాట్లాడింది శోభాశెట్టి రతిక వీళ్ళందరూ కూడా చిట్ట చివరగా ఉన్నారు ఆ లైన్లో మీరు చూస్తే శనివారం సో ఇంకో గంట రెండు గంటల తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అని చెప్పి కూర్చోబెట్టి ఉండొచ్చు కానీ ఆ ఇంపాక్ట్ పోదు కదా ప్రశాంత్ అని చెప్పి చెప్పింది ఆమె సే కన్నింగ్ ఎవరు ఆడుతున్నారు అంటే నామినేషన్స్ రోజు ఒక రకంగా కనిపిస్తాడు వేరే రోజు ఇంకో రకంగా కనిపిస్తాడు తన ఒరిజినాలిటీ ఇంతవరకు నాకు తెలియదు ఏంటంటో చేస్తున్నాడు ఇక్కడున్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి నాకు అవగాహన ఉంది కానీ ప్రశాంత్ మీద అవగాహన లేదు నామినేషన్ రోజు ఒక పులిలాగా తొడగొడుతూ ఒక రేంజ్లో గెంతుతుంటాడు మిగతా రోజు అమాయకత్వం ఫేస్ పెట్టి నేను అద్ది నేను ఇద్ది అని చెప్పి అమాయకంగా మా ఆడుతుంటాడు ఇది శోభాశెట్టి చెప్పారండి క్లారిటీతో చెప్పిందామె నాగార్జున గారు వెంటనే అపరిచితుడు సినిమా చూసావా అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ అప్పుడప్పుడు పల్లవి ప్రశాంత్ నుంచి బయటకు వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నారు నాగార్జున గారు ఈ విషయం మీదండి ఆల్రెడీ మొట్టమొదటి వారం రెండో వారం చాలా చాలా మీమ్స్ వచ్చాయి బయట ఉన్నప్పుడేమో మనుడు చొక్కా ఇప్పి దీనంగా జాలీగా చూస్తూ అన్నా నేను రైతునన్నా మళ్ళొచ్చిన కష్టాలన్న అన్న రైతునన్న ఈ టైప్లో ఫేస్ పెడతాడు అపరిచితుడు రామం ఫేస్ అన్నమాట తర్వాతనేమో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వీక్ రెమోలాగా బిహేవ్ చేశాడు లవ్ వెలిఫెంట్లా వస్తాడు రెమో అని చెప్పి రెమోలాగా బిహేవ్ చేశాడు ఒక అమ్మాయి చుట్టూ శాటిలైట్ లాగా చక్కర్లు కొట్టాడు మీలో చాలామంది రతికానే ఏదో ప్రశాంత్ని పటాయించింది అనే రేంజ్లో కొంతమంది సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా కామెంట్స్ పెడుతూ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఈయన పెద్ద సుందరంగుడు ఒక మహానుభావుడు ఈమె ఇంకా ఆయన కూడా పడుతుంది అంత సీన్ లేదు అక్కడ ప్రశాంత్ వైపు నుంచే ఎక్కువగా ఉందండి మీరు చూస్తే ఒక అట్రాక్షన్ అనండి లేదు కంటెంట్ కోసం ఏదో ఒకటి ట్రై చేయాలని చెప్పి అనుకోవడం కావచ్చు దిండు మీద పేర్లు రాయడము చేతులు వెనకబెట్టుకొని నోట్లో అన్నం ముద్ద పెట్టవా అని చెప్పి మాట్లాడడము ఈ అమ్మాయి వైపు నుంచి ఏమైనా తప్పు గిప్పు ఉంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటే తక్కువ శాతం ఉంది ఈ అమ్మాయి వైపు నేను చెప్పదలుచుకునేది ఎక్కువ శాతం ఆ అబ్బాయి వైపు ఉన్నది సో రకరకాల షేడ్స్ అన్నీ చూపిస్తున్నాడు ఓకే తన రియాలిటీ ఏంటి అనేది చూపించట్ల ఒకవేళ అదే కనుక తన రియాలిటీ అయితే ఆ రియాలిటీకి ఒక పెద్ద దండం నెక్స్ట్ దామిని ఆమెను అడిగారు తేనె పూసిన కత్తి ఎవరు అని చెప్పి అడిగితే సందీప్ మాస్టర్ అని చెప్పింది దామిని ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి సరిగ్గా లేదు తేనె పూసిన కత్తి అన్న ఈ జాతీయాన్ని తెలుగులో నెగిటివ్ కోణంలో ఉపయోగిస్తారండి పాజిటివ్ కోణంలో ఉపయోగించారు దామిని సేఫ్ గేమ్ ఆడుతోంది అని శివాజీ చెప్పాడు చూశారా ఆ ముక్క చెప్పినందుకు శివాజీ మీద ఫైర్ అయ్యారు దామిని గారు స్టేజ్ మీద నుంచి ఫైర్ అయ్యారు అంటే నేను ఇంతకుముందు ఏవి చూశాను నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానని చెప్పి మీరు చెప్పారు ఇది కాదు చెప్పబోయిందామె ఇదే సేఫ్ గేమ్ అంటే తేనె బూసిన కత్తి అంటే ఏంటో తెలుగులో జాతీయం తెలియదండి నెగిటివ్ కోణాన్ని సూచిస్తోంది అక్కడ పాజిటివ్ కోణాన్ని చూపించే ప్రశ్నలు ఏమన్నా అక్కడ ఉన్నాయా అండి ఇచ్చిన ప్రశ్నలలో చెప్పండి ఎవరు తిని పడుకుంటున్నారు ఎవరు ఇక్కడ చాడీలు అక్కడిక్కడ చెప్తూ ఉన్నారు ఎవరు విధ వేషాలు వేస్తున్నారు ఎవరు ఆట ఆడట్లేదు ఎవరు కన్నింగు ఎవరు సేఫ్ ఇవే కదా అక్కడ ఉన్న ప్రశ్నలు ఏ ప్రశ్న కూడా పార్టిసిపెంట్లోని పాజిటివిటీని ప్రశ్నించే ప్రశ్నలాగా లేవు ఎందుకంటే అసలు వీళ్ళు మామూలుగా నామినేషన్ చేయండి అయ్యా బాబు అంటేనే సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇక పక్కనున్న పార్టిసిపెంట్ గురించి గొప్పలు చెప్పు అని అంటే రెచ్చిపోతారు సేఫ్ ఆడుతూ అందుకనే ఈ టాస్క్ పెట్టారు తేనె పూసిన కత్తి అంటే ఈమె చెప్పిన ఎక్స్ప్లెనేషనే సరిగ్గా లేదు సందీప్ మాస్టర్ పేరు చెప్తూ చెప్పాల్సింది సున్నితంగా చెప్తారు వినకపోతే వేరే సందీప్ మాస్టర్ బయటకు వస్తాడు అంటే వేరేలా చెప్తారు మాట తేనే మనిషి కత్తి అని ఎంత అసంబద్ధంగా ఇల్లాజికల్గా ఉందంటే దామిని మాట్లాడింది నరకం అనమాట మాట తేనే మనిషి కత్తి అన్నది తప్పు తర్వాత సందీప్ మాస్టర్ను ఈ హౌజ్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేసేది ఎవరు అని అంటే యావరి పేరు చెప్పాడు సందీప్ ఏంటంటే సార్ యావరు హౌజ్లో ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అనిపించింది ఆటలో ఓడిపోయినప్పుడు అరవచ్చు సార్ బాధపడొచ్చు సార్ కానీ సుత్తి తీసుకొని బొమ్మను బద్దలు కొట్టి బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఒక ప్రాపర్టీని ధ్వంసం చేసి ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేశాడు అని చెప్పి సందీప్ మాస్టరు ఆయన చెప్పింది లాజికల్గానే ఉంది చాలా లాజికల్గా ఉంది ఎందుకంటే ఆ ఓవర్ అగ్రెషను వస్తువులను బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేయడము సిగరెట్ తాగుతూ ఆ టీపాయ్ మీద గ్లాస్ మీద కొట్టడము యావరు ఇవేవి కూడా మంచి లక్షణాలు కావండి మీలో కొంతమంది ఆ యావర్ టీ స్టాండ్ టాస్క్ నుంచి ఆయనకు ఫ్యాన్స్ అయిపోయి ఫిదా అయిపోయి పాపం కష్టపడ్డాడు కదా పేడ నీళ్ళు నోట్లో కొట్టారు కదా అని చెప్పి ఆ కోణంలో మీరు అతని యాటిట్యూడ్ని సమర్థించారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా ఎవరైతే సమర్థిస్తున్నారో యావర్ యాటిట్యూడ్ను వాళ్ళు రాంగ్ ట్రాక్లో ఉన్నట్టే యావర్ అట్లా కొట్టడం అనేది చాలా 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 పెద్ద తప్పు సందీప్ మాస్టర్ అదే చెప్పారు సో ఐ అగ్రీ విత్ సందీప్ నెక్స్ట్ యావర్ వర్స్ట్ క్వాలిటీ ఎవరు అని నాగార్జున గారు అడిగితే ఎక్సలెంట్ అండి యావర్ రతికా పేరు చెప్పాడు బ్యాక్ బిచ్చింగ్ అనేది ఒక వర్స్ట్ క్వాలిటీ సార్ రతికా నా ముందేమో నువ్వు గెలవాలనుంది అని చెప్పింది లోపలికి వెళ్ళి అంటే ఆ గదిలోకి వెళ్ళి ఇంకోటి చెప్పింది సార్ ఈమె ఇది ఒక వర్స్ట్ క్వాలిటీ అని చెప్పాడు ఈ విషయాన్ని నాగార్జ్న గారి ముందు నేను ఎలాగైతే చెప్పాడో ఎంత బాగా చెప్పాడో ఎంత బాగా గ్రహించాడో దాన్ని గనక కంటిన్యూ చేయగలిగాడంటే ఇతను అలర్ట్గా ఉన్నాడంటే రతికా విషయంలో యావర్ లాభపడతాడు అలర్ట్గా కనుక లేకపోతే యావర్ ఏదైనా పాజిటివిటీ సంపాదించుకుంటే అది మొత్తం పక్కనున్న వాళ్ళు ఆగేస్తారు అది మాత్రం డ్యామ్ షూర్ చూద్దాం ఈ వారం ఎలా ఆడతాడు నెక్స్ట్ రతిక అసలు ఆమె రెడ్డా ఎల్లోనా అనేది కూడా డిసైడ్ చేసుకోలేనట్టుగా ముళ్ళు అలా ఆగిందండి ఆటలో నిన్ను కిందికి లాగుతున్న వ్యక్తి ఎవరు అంటే ఎవరు లాగట్లేదు సార్ నా ఆట మీద నా క్లారిటీ ఉంది అని చెప్పింది ఆమె నా ఆట నేను ఆడుతున్నాను సార్ కానీ పల్లవి ప్రశాంత్ అలాగే యావరి పేరు కూడా చెప్పింది పల్లవి ప్రశాంత్ పేరు ఎక్కువ చెప్పింది నేను ఆట ఆడుతుంటే నన్ను డైవర్ట్ చేస్తున్నాడు వీళ్ళు డైవర్టింగ్ లాగా ఉన్నారు నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేస్తున్నారు అని వెంటనే నాగార్జునగర్ పల్లవి ప్రశాంత్ అంటే ఆ చర్చ వచ్చింది ఎవరి వెనకాల ఎవరు వచ్చారో చెప్పు అని అంటే పల్లవి ప్రశాంత్ ఏమంటున్నాడంటే నా వెనకాల పడింది అన్న కోణంలో బహుశా ఆయన మాట్లాడదలుచుకున్నట్టున్నాడు నాగార్జునగర్కి అర్థమై ఎవరి వెనకాల ఎవరు పడ్డారో చెప్పు అని తర్వాత శివాజీని అడిగారు శివాజీని అడిగితే సార్ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని శివాజీ చాలా న్యాగ్గా ఇచ్చాడు తన అనుభవంతో కర్ర విరకుండా పాము చావకుండా చాలా చక్కగా సేఫ్ గేమ్ ఆడుతూ శివాజీ సమాధానం ఇచ్చాడు ఓ పక్క రతిక ఈయన బిడ్డ ఓ పక్క పల్లవి ప్రశాంత్ ఈయన పెట్టు సో వీళ్ళిద్దరి మీద బ్యాట్ రాకూడదు అందుకని శివాజీ సమాధానం రెండు చేతులు కలిస్తే చప్పట్లు బాగుంది కరెక్టే రెండు చేతులు కలిస్తే చప్పట్లు వెంటనే నాగార్జున గారు అడిగారండి ఏ చెయ్యి ముందు వచ్చింది అని శివాజీ అంటే సైమల్టేనియస్గా వచ్చాయి సార్ అడ్డాడు ఇవన్నీ తప్పించుకునే సమాధానాలు శివాజీ చెప్పేవి సరే లైట్ తీసుకోండి ఇక ఏం చేయలేం సేఫ్ గేమ్ ఇది శివాజీ మాట్లాడుతున్నది ఐ డోంట్ అగ్రీ విత్ శివాజీ నెక్స్ట్ అమర్ కపట నాటక సూత్రధారి ఎవరు అని నాగార్జున గారు కర్మగాళ్ళు అడిగారు అమర్ని నాగార్జనగారు చో చావు కొట్టి నాగార్జున గారిని చావుగొట్టి చోల్ చెప్పి చూశాడు నాగార్జనగర్ అయితే అసలు శనివారం ఎపిసోడ్ నుంచే బెండు తీస్తున్నారు అమర్కి చచ్చిన పామును మళ్ళీ బతికించి మరీ చంపుతున్నారు నాగార్జున గారు సైకిల్ టైర్కు ఒక రంధ్రం పెట్టామంటే టైర్ పంచర్ అయిపోద్ది పంచర్ అయిపోయిన టైర్కి మళ్ళీ 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 పంచర్ లేస్తూ పంచర్ లేయడం కాదు పంచర్ చేస్తూ నాగార్జున గారు అమర్ని చావు కొట్టారు కానీ ఆ మాత్రం డోస్ పడాలండి ఎందుకంటే అమర్దీప్కి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది పోయినసారి కూడా మీరు బిగ్ బాస్ సిక్స్లో చూడొచ్చు ఒక వ్యక్తి ఏడిచి ఏడ్చి ఏడ్చి బయటకి ఎందుకు వెళ్ళారనుకున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ అతి నేను తోపు నేను తురుము నేను ఆట ఆడగలను ఆడించగలను ఇవన్నీ అనమాట ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కొంతమందికి బిగ్ బాస్ ఆట లోపల సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది మనోడి దగ్గర బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని సో నాగార్జ్ నగర్ అందుకే బాగా వేసుకున్నారు నెక్స్ట్ నాగార్జ్ నగర్ అన్నారు నాటక సూత్రధారిలో నిన్ను ఎవరు నామినేషన్లోకి తీసుకొచ్చారు అని చెప్పి అడిగారు ఒక చర్చ వచ్చింది అమర్కు ఇంతవరకు అర్థం కాలేదండి ఈ బీటెక్ బాబుకు ఎవరితో స్వాప్ అయ్యాడు ఇతను అన్నది తేజ సేవ్ అయ్యి ఇతను నామినేషన్లోకి వచ్చాడు ఆ పాయింట్ అమర్ దీప్కు అసలు అర్థమే కాలేదు పల్లవి ప్రశాంత్ ఏదో సేవ్ అయిపోయాడు స్వాప్ అయ్యాడు నన్ను నామినేషన్లో పెట్టారు అని చెప్పి ఈ ఐదు రోజుల నుంచి ఒక తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడు అమర్ జనాలందరికీ అర్థమైంది నాగార్జ్ నగరం అమర్ని అడిగితే కూడా మళ్ళీ అదే చెప్తాడు పల్లవి ప్రశాంత్తో స్వాప్ చేశారు తేజాను సేవ్ చే ఏదో చెప్తున్నాడు నాగార్జున గారు హా తేజస్విని ఏంది ఇది అని చెప్పి అన్నారు ఇంట్లో కూడా ఇలాగే ఉంటాడు బహుశా తేజస్విని అంటే అమర్ది భార్యనేమో కదా నెక్స్ట్ శివాజీ శివాజీని అడిగారు కలుపు మొక్క ఎవరు శివాజీ నీకు వ్యవసాయం కూడా తెలుసు కదా అంటే ఆ తెలుస్తారన్నాడు శివాజీ కలుపు మొక్క ఎవరు అంటే తేజ పేరు చెప్పాడు కరెక్ట్గా చెప్పాడండి శివాజీ అంటే ఆ వివరణ కరెక్ట్గా ఉంది మనిషి పేరు కరెక్ట్ చెప్పారా రాంగ్ చెప్పారా అనేది వాళ్ళ అభిప్రాయం కానీ వివరణను బట్టి మనం గెస్ట్ చేస్తాం ఇంతకుముందు నేను సందీప్ మాస్టర్ ఎవరి పేరు చెప్పడానికి కరెక్ట్ అన్నా ఎందుకంటే సందీప్ మాస్టర్ ఇచ్చిన వివరణ బాగుంది వివరణ కావాలి మనం ఇప్పుడు అమరిదీప్ ఒకరి పేరు చెప్పొచ్చు కపట్నాటక సూత్రధారి అని చెప్పి కానీ ఆ పాయింట్ సరిగ్గా చెప్పాలి శివాజీ గోడ కట్టినట్టు చెప్తాడు పాయింట్ అక్కడ మనకు నచ్చుతుంది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ తేజ పేరు చెప్పి సార్ తేజ ఆడడు ఎవరిని ఆడనివ్వడు ఎవరైనా ఆడాలి అని వెళుతున్నా వాళ్ళను డిస్టర్బ్ చేస్తాడు డిస్కషన్స్ ఎక్కువ ఆట తక్కువ ఇంత క్లారిటీతో చెప్పాడు తేజ గురించి మామూలుగా చెప్పు తీసుకుని కొట్టినట్టే అసలు ఈ రేంజ్లో చెప్పడం అంటే నవ్వుకుంటూ చెప్పాడు శివాజీ నాగార్జున గారు తేజ వంక చూసి ఉప్పు వేస్తున్నావు ఉప్పు వేస్తున్నావు అన్నమాట అన్నారు తేజ కూరలో అనుకున్నాను సార్ ఉప్పు వేయడం అంటే నువ్వు ఉప్పు నిప్పు అన్నీ వేస్తున్నావు అని చెప్పి మళ్ళీ వెంటనే శివాజీ కొంచెం న్యాగ్గా పాపం సార్ వాడికి ఏం తెలియదు సార్ తెలియదండి అని శివాజీ ఫైనల్గా మంచోడే సార్ అని ఒకతో ఒక వంకరా అని చెప్పి నాగార్జున గారు అన్నారు మారతాడా లేదా అది మారతాడు సార్ మారతాడు సార్ సిచ్యువేషన్ కరెక్ట్గా తగలేదు అని చెప్పి శివాజీ కొంచెం స్మూత్గా చెప్పడానికి ట్రై చేస్తాడు నెక్స్ట్ తేజ పని తక్కువ తిండి ఎక్కువ ఎవరు బాబు అని చెప్పి అడిగారు అందరు నవ్వారు దొంగను పట్టుకొని దొంగెవరు అని చెప్పి అడిగితే ఎలా ఉంటుందండి చెప్పండి తేజ అని పట్టుకొని తేజ ఈ హౌస్లో పని తక్కువ తిండి ఎక్కువ ఎవరు సెలెక్ట్ చేయండి ఏం సెలెక్ట్ చేస్తాడు మనడే పని తక్కువ తిండి ఎక్కువ రతిక అని చెప్పి పేరు చెప్పాడు ఎస్ ఆమె పేరు కూడా కరెక్ట్గానే చెప్పాడు ఏంటంటే ఆకారం చూసి నేను ఎక్కువ తింటున్నాను అనుకుంటారు సార్ కానీ రతిక ఇద్దరి తిండి తింటుంది ఏడున్నరకు మొదలుపెట్టి పదిన్నర దాకా ఆపదు తింటూనే ఉంటుంది అని చెప్పి చెప్పాడు నాగార్జునగారు ఏం దామిని ఒకే ప్లేట్లో ములక్కాడ కూడా అని చెప్పి నాగార్జునగర్ అంటున్నారు సో మొత్తానికి రతిక పని తక్కువ తిండి ఎక్కువ అన్నట్టు చెప్పారు నెక్స్ట్ శివశ్రీ అవతలి వాళ్లను హర్ట్ చేసి హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరు అని చెప్పి నాగార్జ్నగర్ అడిగారు దామిని అని చెప్పింది శివశ్రీ హర్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది సార్ దామిని నామినేషన్ టైంలో ఎవరైనా ఫైట్ చేస్తున్నా కానీ ఆ ఫైటింగ్ని కూడా ఎంజాయ్ చేస్తుంది తను అని చెప్పి వెంటనే నాగార్జున గారు దామిని అన్నింటికీ నవ్వుతూనే ఉంటుంది అవతలి వాళ్ళని హర్ట్ చేసి కూడా నవ్వుతూనే ఉంటుంది అని చెప్పి సరదాగానే పనిచేస్తూ చెప్పారు దామిని లేదు సార్ ఇంతకుముందు శుభశ్రీ చెప్పిన దాంట్లో ట్వంటీ పర్సెంటే కరెక్ట్ అంది నాగార్జున గారు నేనైతే టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటాను అన్నారు అంటే నువ్వు ఎలిమినేట్ అవ్వబోతున్నావు దానికి మూల కారణం ఏంటి అని అంటే నువ్వు ఇతరులను హర్ట్ చేస్తూ కూడా ఆనందించే మనస్తత్వాన్ని కలిగి ఉన్నావు చూసుకో అని చెప్పి డైరెక్ట్గా నాగార్జున గారు చెప్పినట్టే నెక్స్ట్ టైం టు సేవ్ వన్ పర్సన్ అన్నారు తేజ వెళుతున్నాడు అండి ఎక్కడికి వెళ్తున్నావు తేజ అన్నారు స్టోర్ రూమ్కి సార్ అన్నాడు దీన్ని అతి అంటారు అన్నారు నాగార్జున గారు ఇదే అండి ఓవర్ యాక్షన్ మనకి బిగ్ బాస్ బిగ్ బాస్ ఫైవ్లో ఉండేవారు అతి ఆత్రం నాగార్జున గారు అందరి చేతిలో డబ్బాలు పెట్టి కూడా ఇంకా ఓపెన్ చేయండి అని చెప్పకముందు లటక్కుని ఓపెన్ చేయడం ఆత్రం సుందరానికి తొందర ఎక్కువ టైపు సో తేజ అక్షింతలు ఇక్కడ కూడా పడ్డాయి అసలు వదలట్ల నాగార్జున గారు ఎక్కడ దొరికితే అక్కడ కుమ్మేస్తున్నారు తేజ అని అమర్దీప్ని అది మాత్రం ఈ రెండు రోజులు మనం చూడొచ్చు మొత్తానికి గౌతమ్ అండ్ ప్రియాంక సేవ్ చేశారు గౌతమ్ అన్నాడు ప్రియాంక నాకు ఒక సిస్టర్ దొరికింది సారని ఓకే బై ఈ బంధాలు అనుబంధాలు కంపౌన్స్ ఉంటాయి బిగ్ బాస్లో సరే ప్రియాంక కామన్ సెన్స్ లేనిది ఎవరికి అని చెప్పి అడిగారు పల్లవి ప్రశాంత్ పేరు చెప్పింది సెన్స్లెస్ రీజన్స్ ఉంటాయి సార్ నామినేషన్స్లో ఫస్ట్ వారం రీజన్ ఏదో పట్టుకొస్తాడు అని చెప్పింది ప్రియాంక పల్లవి ప్రశాంత్ గురించి చెప్పిన మాట ఎంత నిజమో ఎంత నిజమో సెన్స్లెస్ రీజన్స్ ఉంటాయి అని చెప్పారే వాక్యం అది ఈమెకు కూడా నిజం ఈమె కూడా నిన్న సేఫ్ గేమర్ ఎవరు అని చెప్పి అడిగితే శుభశ్రీ పేరు చెప్పి ఇంత పొడవు చెప్పింది అందులో లాజిక్ లేదు పాయింట్ లేదు కనీసం ఖండించాలన్నా ఒప్పుకోవాలన్నా జనాలకు అర్థం కావాలి కదా ఈమెం చెప్పదలుచుకున్నదో నాగార్జున గారికి అర్థం కాక దండం పెట్టి నువ్వు ఏం చెప్తున్నావు అర్థమవుతున్నావు అన్నారు ప్రియాంక అని సో కామన్ సెన్స్ లేని ఎవరికి అని అంటే కూడా కొంచెం మరి సెన్స్లెస్ రీజన్స్ ఉంటాయి అని మేము ఆన్సర్ చెప్తే అది ఈమె కూడా వర్తిస్తుంది నెక్స్ట్ గౌతమ్ హౌస్లో ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అంటే తేజ పేరు చెప్పాడు సీక్రెట్ ఏదైనా ఉంటే దాగదు సార్ ఏం చెప్పినా కానీ ఎవరు ఎవరికి తెలిసిపోద్ది అని కొంచెము గౌతమ్ సేఫ్ గేమ్ అన్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే అది పాత కారణము ఇంకేదైనా బలమైన కారణం చెప్తే బాగుండేది నెక్స్ట్ రతికాంత్ సేవ్ చేశారు నాగార్జ్ తర్వాత నాటు 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 నాకు సాంగ్ వేసుకో అని చెప్పి ఎందుకన్నారండి రతికాంత్ సేవ్ చేసినప్పుడు నాకు అర్థం కాలే కామెంట్ సెక్షన్లో రాయండి నాగార్జ్ నగర్ నాట్ 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 సాంగ్ వేసుకోని అనగానే పక్కన వాళ్ళందరినీ నవ్వుతున్నారు ఎందుకో రతికాంత్ సేవ్ చేసినప్పుడు నాకు అర్థం కాలే రాయండి కామెంట్ సెక్షన్లో మీమ్ ఆఫ్ ద వీక్ అని చెప్పి ఒకటేసారు వీళ్ళ టెన్షన్ తగ్గించడానికి అదేందో నాకైతే అర్థమే కాలేదు మీమ్ ఆఫ్ ద మీక్ కనెక్ట్ కూడా కాలేదు తర్వాత అమర్దీప్ నవరస నటన మీరు చూడాలండి అమర్ని సేవ్ చేశారు అసలు ఆ క్యాండిడేట్ నవరాస నటన ఒక టైపులో అయిపోయి ఏంటంటే అయిపోయాడు నాగార్జున గారు చెప్పారు అమర్ ఇది నీకు ఇంకో ఛాన్స్ అనుకో అని మనోడు వెంటనే సినిమా డైలాగ్ వేశాడు సినిమా డైలాగులు రెడీగా ఉంటాయండి స్టాక్ డైలాగ్స్ సినిమా డైలాగ్స్ ఇప్పటిదాకా మైల్డ్గా చూశారు నన్ను ఇప్పుడు వైల్డ్గా చూస్తారు అని చెప్పి ఇది ఏ సినిమా డైలాగ్ అండి కామెంట్ సెక్షన్లో రండి నాకు తెలియదు బట్ సినిమా డైలాగ్ అని మాత్రం డ్యామ్ షూర్గా చెప్పగలను అమర్దీప్ అంటేనే సినిమా డైలాగులు సినిమా నటన సినిమా ప్రవర్తన సినిమా ఆలోచన ఇంతే తన సొంత ఆలోచన కానీ సొంత వ్యక్తిత్వం కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఈ అమర దీపం ప్రకాశించలేదు ఇది సినిమా దీపం సినిమా అప్సేషన్తో కూడుకున్నటువంటి దీపం అమరదీప్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఫీల్ అవ్వకండి మీరు ఫీల్ అయినా నాకు వచ్చేది ఏం లేదు మేము తగ్గం నెక్స్ట్ దామిని అండ్ శుభశ్రీ వీళ్ళిద్దరు ఎవరు సేవ్ అవుతారని షిప్స్ అక్కడ పెట్టారు సరే మొత్తానికి దామిని షిప్ పేలిపోయేలా చేసి ఈమె ఎలిమినేట్ అయ్యింది అని చెప్పి చెప్పారు ఓకే ప్రియాంక ఏడవడం మనం గమనించవచ్చు మెయిన్గా అండి వీళ్ళకు కిచెన్లో గొడవ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెండ్షిప్ కూడా మొదలైంది అది థిక్ ఫ్రెండ్షిప్ అయిపోయింది కిచెన్లో వీళ్ళు మూడు వారాలు దగ్గర దగ్గర ఉండి పని చేసే వరకు ఎవరు ఎంత పని చేస్తున్నారు ఏంటి అనేది కూడా వీళ్ళకి తెలుస్తుంది కొంచెం ఎక్స్చేంజ్ చేసుకోవడము థాట్స్ అవన్నీ కూడా అట్లా బాగా క్లోజ్ అయిపోయారు ప్రియాంక బాగా ఏడ్చింది శివాజీ ఆయన ఒక్కడు ఈమెకు చెప్పాడు దామినీకి ఇది గేమ్ అమ్మ ఎమోషనల్ అవ్వద్దు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గేమ్ ఈవెన్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అని చెప్పి చెప్పాడు మంచిగా చెప్పాడు శివాజీ నెక్స్ట్ అమర్ అండ్ సందీప్ వీళ్ళిద్దరు సిగరెట్ల రాజాలు సిగరెట్లు తాగుతూ ఏడుపు అక్కడ కూర్చొని పోయిన వారం చకీలాగా వెళ్ళినప్పుడు కూడా బాగా ఏడ్చేశారు ఎందుకు అంత ఏడుస్తున్నారు నాకు అర్థం కాలే సరే దామిని వెళ్తున్నప్పుడు ఓకే ఏడుస్తున్నారు ఇప్పుడు ఓకే నెక్స్ట్ గౌతమ్ ఓదార్చాడు ఇంకా గౌతమ్ అన్నాడు నేను ముందే ప్రిపేర్ అయ్యాను నాకు అర్థమైపోయింది ఆమె వెళ్ళిపోతుందని అని చెప్పాడు అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా దారుణంగా ఉంటూ చూసుకోండి అన్నాడు నెక్స్ట్ అమర్దీప్ అన్నాడు ఆడితే ఉంటా లేకపోతే పోతా అని తత్వం బోధపడింది అన్నయ్యకి అమర్దీప్కి నెక్స్ట్ ఇంకా అసలండి ఈ దామిని స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సరే పాటలు పాటలు అన్ని పక్కన పెట్టేయండి లోపల వాళ్ళకి ఏమేమి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏంటి అన్నది మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం దామిని లోపల వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక అడ్వైజ్ ఇచ్చి వాళ్ళ బెలూన్ పగలగొట్టు అని చెప్పారు అంటే దామిని సేఫ్ గేమ్ ఆడడానికి ఎక్కడ అవకాశం లేదు మాములుగా ఏం చేస్తారంటే పాములు ఎవరు నిచ్చెనలు ఎవరు ఇట్లా పెడతారు అంటే పక్కన వాళ్ళని మింగుతున్నది ఎవరు పైకెక్కిస్తున్నది ఎవరు నిచ్చెన లేదు పాజిటివ్ నెగిటివ్ ఇలా ఇస్తారు దామినికి ఇచ్చింది ఏంటంటే పూర్తిగా ఒక నెగిటివిటీని అంటే వాళ్ళలో ఉన్న ఒక నెగిటివిటీని హైలైట్ చేసే అంశమే అడ్వైజ్ ఇవ్వు అనగానే ఏ కోణంలోంచి వస్తుంది ఇప్పుడు ఎవరైనా మనకు అడ్వైజ్ ఇస్తున్నారంటే ఏంటి మనం ఏదో తప్పుగా చేస్తున్నాము లేదు ఇంకా బాగా చేయొచ్చు లేదు తప్పు డైరెక్షన్లో వెళ్తున్నాము అంతే కదా అడ్వైజ్ ఇచ్చేది లేదు ఉన్న డైరెక్షన్ కంటే ఇంకా బెటర్ డైరెక్షన్ ఏదో ఉంది చెప్పడానికి చెప్పడానికే కదా అడ్వైజ్ అంటే అది సో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ని అవతలన్న వాళ్ళల్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో స్టేజ్ మీద ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుతుంటే లోపల వాళ్ళు ఎట్లా ప్రతిస్పందిస్తారు ఏంటి అనేది మనం ఆసక్తికరంగా చూస్తాం దామిని అంది వాదనలో మేము చాటభారతం అంతా చెప్తాము డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అన్ని వదిలేస్తుంది సగం సగం వినేస్తుంది రతిక ఇంపార్టెంట్ పాయింట్స్కి మాత్రమే జవాబు ఇవ్వు రతిక నువ్వు విషయం అర్థం చేసుకొని కొన్ని కొన్ని పాయింట్స్ పట్టుకొని ఆ పాయింట్స్ మీద లాగకు అని దామిని చెప్పడం మనం చూడొచ్చు దామిని అమాయకత్వం కాకపోతే ఆమె అదే చేయదలుచుకుంది రతిక కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి ప్రిపేర్ అయిందామే ఏదో రకంగా సో తగ్గదు రతిక రథికనే కాదు ఈవెన్ శోభాశెట్టి కూడా అదే టైప్ ఒక పదం ఉంటుంది ఒక వాక్యం ఉంటుంది అసలు అసంబద్ధంగా ఉంటుంది అక్కడ గొడవ కూడా పెద్దగా అసలు చిరిగి అయ్యి ప్యాట్ అంత అయ్యింది అంటారు ఆ రేంజ్ గొడవ శోభా శోభాశెట్టి కూడా రతికా అదే టైప్ నెక్స్ట్ తేజ చాలా గట్టిగా పొడిచింది తేజ అది ఎంత గట్టిగా పొడిచింది అని చెప్పి తేజ అంటున్నాడు తను ఆడడు ఇతరులను ఆడనివ్వడు పేడ కొట్టడము ఈవెన్ నేను పేడ కొట్టను యావర్ మీద నేను మనసు నొప్పించని డైలాగులన్నీ కొట్టాడు ఆట ఆడడు వేరే వాళ్ళని ఆడనివ్వడు పూర్తి సేఫ్ గేమ్ ఆడతాడు తనకి ఏం చెప్పాలనిపిస్తుందో అది చెప్పడు హ్యూమర్ని అడ్డుపెట్టి నువ్వు చెప్పొద్దు తేజ ఏం చెప్పనుకున్న స్ట్రేట్గా చెప్పు అని చెప్పి చెప్పింది అన్న దామిని నెక్స్ట్ యావర్ తెలుగులో మీకు అంటే ఈ షోలో తెలుగులో కొన్ని పదాలు అర్థం కాకపోతే అడగండి యావర్ తొందరపడొద్దు అని చెప్పింది ఈ పాయింట్ యావర్ క్యాచ్ చేస్తే బాగుంటుంది ఇదే ముక్క మనం చెప్తున్నాము సరే నాగార్జున గారు కూడా చెప్పారు మనం చెప్పేది పక్కన పెట్టండి యావరకు ఆయన ఇష్టం నెక్స్ట్ సందీప్ వెరీ స్ట్రిక్ట్ సంచాలక్ బట్ మీరు ఫెయిల్ అయ్యారు మొన్న బ్యాటరీ డౌన్ అయ్యింది బట్ పవర్ఫుల్గా ఆడతారు ఏదో చెప్పింది సందీప్కు ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు అనిపించలేదు నాకు అలాగే ప్రియాంక కూడా ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు అనిపించలేదు దామిని శుభశ్రీ అంటే పని దొంగ లక్షణాలు ఉన్నాయి అన్న పాయింట్ పాపం కొంచెం షుగర్ కోటెడ్ వర్డ్స్ లాగా చెప్పారు దామిని గారు పని ఎక్కువగా చెయ్యి గో అండ్ ఇనిషియేట్ ద వర్క్ అని చెప్పి అందనమాట పని చేయకుండా తిరుగుతుంది శుభశ్రీ అటు ఇటు అని ఇప్పటికీ దామినే కాదు ఒక ముగ్గురు నలుగురు అన్నారు లోపల నెక్స్ట్ శోభాశెట్టి ప్రియాంక అమర్దీప్తో మాత్రమే కాదు లోపల ఇంకా చాలామంది ఉన్నారమ్మా అందరితో తిరుగు కలువు తేజాను కాస్త దూరం పెట్టు అని చెప్పింది తేజాను కాస్త దూరం పెట్టు తేజాను ఎంత దూరం పెడితే అంత మంచిదండి లోపల వాళ్ళు ఒక శెట్టియే కాదు ఎవరెవరైనా సరే ఈ క్యాండిడేట్ చెప్పేది అసలు ఏది కూడా వినొద్దు ఆ క్యాండిడేట్ మాట్లాడేదానికి బిగ్ బాస్ హౌస్లో ఏదో ఒకసారి కాదండి చాలా సందర్భాలలో హీ లాస్ట్ హీజ్ ఇంటిగ్రిటీ వెన్ హీస్ టాకింగ్ ఇన్ బిగ్ బాస్ ఈ వారం కూడా మనం చూసాం ఆ టీ స్టాండ్ టాస్క్ కూడా సరిగ్గా ఆడలేదు పోని తన స్కిల్ ప్రదర్శించలేదు ఈవెన్ శోభాషెట్టి ప్రియాంక అండ్ ఎవరు అక్కడ ఆడుతుంటే కూడా ఇక్కడ కూర్చొని రన్నింగ్ కామెంటరీ ఈయన అమర్దీప్ పెద్ద తెలివైన వాళ్ళలాగా ఆట ఆడే అవకాశం వచ్చినప్పుడు ఆట ఆడాలి కదా ఆట ఆడే అవకాశం రాని వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఓకే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడీనా ఆట ఆడట్లేదు ఏది కూడా ఏదో చేస్తున్నాడు పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు వస్తున్నాయి నెక్స్ట్ శివాజీ గారు శివాజీ సార్ నేను ఇంతకుముందు ఒక ఏవీ చూశాను సార్ నేను సేఫ్ గేమ్ ఆడట్లేదు అని చెప్పి ఈమె స్టార్ట్ చేసిందండి ఇంక అక్కడి నుంచి రచ్చ మొదలైంది శివాజీ అండ్ దామిని మధ్య ఆమె మొత్తం చూసినటువంటి ఏవీలో ఆమె బ్రెయిన్లో రిజిస్టర్ అయింది ఏంటంటే శివాజీ చెప్పిన ఒక డైలాగ్ దామిని తన సొంత గేమ్ ఆడట్లేదు సేఫ్ గేమ్ ఆడుతోంది అని చెప్పి ఈ మధ్య శివాజీ మాట్లాడారు చూసారా శోభా శెట్టి అని ఉన్నారు అక్కడ చెప్పాడు శివాజీ ఆ డైలాగ్ ఈమె విన్నదండి విని ఇంకా స్టార్ట్ చేసింది దామిని హా సార్ నేను సేఫ్ గేమ్ ఆడుతున్నాను అని చెప్పి మీరు అన్నారు ఏవీలో చూశాను కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పింది వెంటనే శివాజీ నా ఉద్దేశ్యం నువ్వు సొంత గేమ్ ఆడటం లేదని అని చెప్పి శివాజీ ఒక వివరణ ఇచ్చాడు సరే దామిని లైట్ తీసుకుని అయిపోయింది దామిని యాక్సెప్ట్ చేయలేదు మీకు ఫేవరెటిజం ఎక్కువ సార్ కొంతమందిని మాత్రమే పొగుడుతారు అని చెప్పి మాట్లాడింది ఇక శివాజీ ఊరుకోలేదండి డోస్ ఇచ్చాడు నాకైతే నచ్చింది శివాజీ ఇచ్చిన డోస్ కాకపోతే శివాజీ ఒక రాంగ్ యాటిట్యూడ్తో కనుక మాట్లాడుంటే అది మిస్ఫైర్ అయ్యి ఇప్పుడు పొగుడుతున్న నేను ఉతికారేయాల్సిన పరిస్థితి వచ్చేది శివాజీని ఉతికేసేవాడిని అంతకుముందు ఒక బిగ్ బాస్లో కరివేపాకు గుర్తుందా మీకు గుర్తుంది కదా ఒక బిగ్ బాస్లో ఒక అబ్బాయి బయటికి వెళ్తూ ఉన్నాడు ఆ టైంలో లోపలన ఒక వ్యక్తికి ఏదో చెప్తూ ఉంటే లోపల వ్యక్తి అందుకే నువ్వు అక్కడున్నో నేను ఇక్కడ ఉన్న కొంచెం ఒక యాటిట్యూడ్తో మాట్లాడాడు అది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది ఆ లోపల వ్యక్తి మాట్లాడింది అది కరెక్టే అయ్యి ఉండొచ్చు కానీ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది కానీ శివాజీ అండి ఎంత నేగ్గా తన అనుభవాన్ని ఉపయోగించాడంటే ఒక పక్క డోస్ ఇస్తూనే స్ట్రాంగ్గా అమ్మా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వేం చెప్పినా వేస్ట్ అమ్మా వర్కౌట్ అవ్వదు ఇంటికెళ్ళి ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ మొత్తం చూసి మళ్ళీ చెప్పమ్మా నువ్వు ఏం ఆడావా ఏం ఆడావా అన్నది మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళని కూడా అడగమ్మా నువ్వు చూడు అప్పుడు కూడా నువ్వు ఇదే అన్నావు అనుకున్నాతో అప్పుడు నేను నీకు సారీ చెప్తానమ్మా అప్పుడు నేను నీకు నేను తప్పుగా మాట్లాడాను సారీ చెప్తాను అని చెప్పి శివాజీ ఇచ్చాడండి డోసే ఇంకా అది డైరెక్ట్గా అంటే ఇంటికెళ్ళి నువ్వు చూడు నువ్వేం ఆడేవో చూడు పోనీ నీ ఫ్రెండ్స్ని అడుగు తల్లి నాది తప్పు అయితే క్షమాపణలు కూడా చెప్తాను ఇప్పుడు నువ్వేం చెప్పినా వర్కౌట్ అవ్వదమ్మా అని చెప్పి అన్నారు శివాజీ కరెక్ట్ డోస్ అండి దామిని ఏం సేఫ్ గేమ్ ఆడారన్నది అసలు ఆ సండే ఎపిసోడ్లో తేనె పూసిన కత్తి అన్నది సందీప్ మాస్టర్కి ఇస్తూ ఆమె ఇచ్చినటువంటి వివరణ వింటేనే తెలుస్తుంది కాస్తో కూస్తో తెలుగు పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తేనె పూసిన కత్తి అని అంటే ఒక నెగిటివ్ కోణంలో ఉపయోగిస్తారు తప్ప పాజిటివ్ కోణంలో ఉపయోగించరు ఎప్పుడు కూడా అంటే బయటికి చక్కగా మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడుతూ తేనెలు ఒలికేలాగా మాట్లాడుతూ చక్కగా అలా ఉంటారు కానీ అసలు వ్యవహారం ఏంటంటే కన్నింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళ లోపల ఛాన్స్ దొరుకుతాయి నీకు వెనుపోటేసేస్తారు అలాంటి నేచర్ బ్యాడ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళని తేనె పూసిన కత్తి అంటారు ఈమె అక్కడ సేఫ్ గేమ్ మాడుతూ సందీప్ మాస్టర్కి ఇంకోటి చెప్తున్నారు పోనీ తెలుగు అర్థం కాదనుకుందాం అర్థం కాదనుకుందాం సెకండ్ వీక్ నామినేషన్స్లో మీరు చూస్తే దామిని అండ్ శుభశ్రీ ఇద్దరు లేరు మిగతా వాళ్ళందరి మీద రంగు పడింది దామిని అండ్ శుభశ్రీ మీద రంగు పడలా దానికి తప్పు మాదా అని చెప్పి వీళ్ళు అంటే అనొచ్చేమో కానీయండి ఫస్ట్ వీక్ అన్ని గొడవలు అన్ని చర్చలు అన్ని జరిగిన తర్వాత వీళ్ళ మీద రంగు పడలేదు అసలు ఎవరు వచ్చి నామినేట్ చేయలేదు అని అంటే ఎవరు సాటర్డే ఎపిసోడ్లో ఒకటి చెప్పాడు చూసారా బాగా చెప్పాడు దామిని అందరి దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడి మెల్లిగా వాళ్ళు ఏదో చేసి మతలబ్ చేసి తనను ఎవరు నామినేట్ చేయకుండా చేసుకుంటోంది అని చెప్పాడు ఇదే అండి సేఫ్ గేమ్ దామిని ఆడుతున్నాడు అదే శివాజీ మాట్లాడింది ఫస్ట్ని చూడమని ఆమెకు అర్థమవుతుంది తర్వాత శివాజీ కన్వే చేయదలుచుకున్నది ఏంటంటే తన సొంత గేమ్ ఆడట్లేదు దామిని తర్వాత గౌతమ్ అన్నీ నీకే తెలుసు అనుకుంటావు గౌతమ్ ఆ స్టెరాయిడ్స్ ఎట్సెట్రా అది తీసుకొచ్చాడు కదా అది తగ్గించు అని చెప్పింది ఆ స్టెరాయిడ్స్ పాయింట్ ఇంజక్షన్స్ పాయింట్ ఒక్కటి ఇలా బ్రెయిన్లో పడిందండి నాగార్జున గారు బిగ్ బాస్ వీళ్ళందరూ కలిస్తే లోపల సరిగ్గా ఉన్న ఒక వ్యక్తిని కూడా వెదవం చేసి బయటికి ఎలా పంపించొచ్చో చాలా ఉదాహరణలు పాత బిగ్ బాసుల్లో ఉన్నాయి ఇప్పుడు గౌతమ్ని బ్యాక్ టు బ్యాక్ రెండు వారాలు ఎదవని చేసి కూర్చోబెట్టారు వెర్రి వెంగళ చేసి కూర్చోబెట్టారు గౌతమ్ ఇంజక్షన్స్ గురించి మాట్లాడడం ఎంత తప్పో యావర్ ఒక బూత్ గెస్టర్ చూపించాడు నేను తెలుగులో ఆ పదాన్ని నేను ఉపయోగించలేను నేను చెప్పలేను చొక్కా విప్పి చింపాంజీ కూతల్లాగా కూతలేస్తూ మీది మీదకి వచ్చి గౌతమ్ మీదకి ఒక బ్యాడ్ గెస్చర్ ఒక రాంగ్ గెస్టర్ చూపించాడు యావర్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో గౌతమ్ ట్రాక్ తప్పాడు గౌతమ్ ట్రాక్ తప్పడం ఎంత తప్పో యావరు అతన్ని రెచ్చగొడుతూ ప్రవర్తించిన విధానం చాలా పెద్ద తప్పు ఇద్దరు తప్పులు ఉన్నాయి నాగార్జున గారేమో స్టెరాయిడ్స్ ఇంజక్షన్స్ దాన్ని హైలైట్ చేసి యావరు ఇచ్చినటువంటి ఆ గెస్చర్కి మీనింగ్ ఏంటో అడిగేదిండ్రి అంత ఒక క్యాండిడేట్ కూడా కాన్కే నించే దేతు కాన్కే నించే దేతు అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నాగార్జున గారు సీరియస్ అయ్యారు కాన్కే నించే దేతం ఏమిస్తూ సీరియస్ అయ్యారు నాగార్జున గారు నోర్మూసి కూర్చున్నాడు ఆ వ్యక్తి అలాగే ఎవరిని అడిగేది ఉంట్రీ అవునా నేను సెలెక్ట్ చేయలేదు అయితే ఏంది చెప్పు ప్రేక్షకులు చూస్తున్నారు కదా నీకు ఏమైనా తప్పు జరిగితే అన్యాయం జరిగితే ఆ మీ మీదకి వెళ్తున్నావు ఏంది ఏంది ఆ గెస్తారు ఏంది బూత్ ఈ గెస్చారు మీనింగ్ ఏంటో సార్ చెప్పు అని చెప్పేసి చూపించేది వీడియో అలాగే చికెన్ టాస్క్లో బ్యాక్ టు బ్యాక్ రెండు వారాలు గౌతమ్కి అన్యాయం అండి అతను తప్పులు చేసినవేమో హైలైట్ చేశారు మంచి పని చేశారు మరి అతని దగ్గర పాజిటివిటీ ఆ పాయింట్స్ ఉన్నప్పుడు వాటిని మాట్లాడాలి కదా వీకెండ్ ఈ నాగార్జున గారిందరూ మాట్లాడపోయేసరికి ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయే దామిని లాంటి వాళ్ళకు లోకు గౌతమ్ ఆ అబ్బాయి ఆడుతున్నాడు ఎఫర్ట్ పెడుతున్నాడు కష్టపడుతున్నాడు అబ్బాయి అసలు ఆ తాడు లాగే టాస్క్ లోపల గౌతమ్ కనుక లేకపోతే ఐదు సెకండ్లు కూడా ఉండేవాళ్ళు కాదు మిగతా వేరే వాళ్ళు ఉన్నా కానీ అవతల వైపు ఆ ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం అక్కడ ఆపగలిగాడు అవతలి వైపు ఓడిపోయినా కాని తర్వాత అమర్ ఏమనిపిస్తే అది చెప్పండి వేరే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి ఊరుకోవద్దు అని చెప్పి దామిని చెప్పింది సరే చూద్దాం అమర్ ఏం చేస్తాడు పల్లవి ప్రశాంత్ బాగానే ఉంటాడు సార్ అక్క అక్కా అంటాడు వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలంటే దంచుతాడు ఇస్తాడు అంతా బాగుంటాడు కానీ గోడ మీద బల్లిలా ఉంటాడు నామినేషన్ రోజు మాత్రం పులి ఎక్స్ట్రీమ్ అయిపోతాడు లేదా పూర్తి డౌన్ అయిపోయి ఒక టైప్లో ఉంటాడు ట్రూ సెల్ఫ్ ఏమిటి తీసుకురా అని చెప్పింది ఓకే అక్క సరే అక్క షూర్ అక్క అని చెప్పి చెప్పాడు పల్లవి ప్రశాంత్ కానీ నాగార్జునగర్ నగర్ చెప్పాడుగా అపరిచితుడు టైప్లో రెండు ఎక్స్ట్రీమిటీస్ ఎక్కువగా ఉంటాయి ఉంటే అమాయకంగా సానుభూతి ఇవన్నీ చేస్తాడు లేకపోతే ఎక్స్ట్రీ ఈ టైప్లో చేస్తాడు అని చెప్పి సో మొత్తానికి అదండి విషయం ధన్యవాదాలు